తమిళిసై నిర్ణయం ఏమిటో. పుదుచ్చేరిలో కాంగ్రెస్ డిఎంకే ప్రభుత్వం కూలిపోవడంతో కొత్తగా అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గా అడుగుపెట్టిన డాక్టర్ తమిళిసై ఏ నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటా లేక రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా అన్నది తెలియాల్సింది. న్యూస్ ఏజెన్సీల నిర్ణయం వెనక్కి. ఫేస్బుక్ ఒత్తిడికి ఆస్ట్రేలియా తలొగ్గింది. న్యూస్ ఏజెన్సీల విషయంలో ప్రభుత్వం, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మధ్య ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ మోసం. పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా ఇంటర్నేషనల్ ఫ్రాడ్ కు పాల్పడ్డాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కొరణీల్ అనే మందు తయారు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికెట్ ఉందని ప్రజల్ని మోసం చేస్తున్న ఆయన అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అగ్రవర్ణ పేదలకు ఆర్థిక సాయం. ఆర్థిక వెనుకబాటుతనంలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలకు ఏటా 15,000 రూపాయల చొప్పున అందించేందుకు వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయించింది. నేటి కేబినెట్ భేటీలో 670 కోట్లు ఈ పథకం కోసం అందిస్తూ ఉత్తర్వులిచ్చింది. నామినేషన్ల గడువు ముగిసింది. తెలంగాణలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు పూర్తయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 60 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నాటా నుండి అంబులెన్స్. తెలంగాణ ప్రభుత్వానికి నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా అంబులెన్స్ ను బహుకరించింది. సాంస్కృతిక వికాసం, సమాజ సేవ నాటా ఉద్దేశం అని సంస్థ నిర్వాహకులు తెలిపారు. దుర్గగుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్. కనకదుర్గ గుడిలో ఏసీబీ సోదాల అనంతరం 5 సూపరింటెండెంట్లు సహా 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు. గుడి భూములు, షాపుల లీజు, దర్శన టికెట్లు, అమ్మవారి చీరల అమ్మకాల విభాగాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో భారీ మోసాలు. డిహెచ్ఎఫ్ఎల్లో 6,182 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని ఆడిటింగ్ సంస్థ గ్రాంట్ థార్న్టన్ గుర్తించింది. మోసపూరిత లావాదేవీలు జరిగాయని పేర్కొంది. తరగతులు ప్రారంభం. బుధవారం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8 తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రేపటి నుండి మార్చి 1 వరకు ఎప్పుడైనా తరగతులు ప్రారంభించవచ్చన్నారు. రైలు భారం. సామాన్యులకు అందుబాటులో ఉండే రవాణా సాధనం రైలు ఇప్పుడు రాయితీలు లేక భారమైంది. ప్యాసింజర్ రైళ్లు మొదలు కాక సీజన్ టికెట్లు లేక ప్రత్యేక రైళ్లలో తత్కాల రేట్లతో ప్రజలకు రైలు బండి దూరం అవుతోంది.